ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత డిఎస్పి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ అలానే తెలుగు రాష్ట్రాల రెండు ప్రజ ప్రజలందరికీ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మా క్రాక్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ జీవితంతో రుణపడి ఉంటాను కరోనా తర్వాత థియేటర్ల దగ్గర మా క్రాక్ సినిమా రవితేజ గారి జాతర చూస్తున్నాం మామూలుగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్ మహారాజ్ రవితేజ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నా కెరీర్ స్టార్ట్ అయింది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్ సీను సినిమాతోటి డాన్స్ సీను బలుపు ఇప్పుడు క్రాక్ ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆయన ఒక బ్రదర్ లాగా నాకు అంటే నన్ను నమ్మి నాకు వరుసగా మూడు సినిమాలు ఇచ్చారు అది మామూలు విషయం కాదు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు నాకు ఏం కావాలన్నా సరే వెనక నుండి సపోర్ట్ చేసి నుంచునేవాళ్ళు ఆయన నాకు అంటే ఎమోషనల్గా మాట్లాడ మాట్లాడతానని చెప్పి నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ తమన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా ఎందుకంటే ఫస్ట్ కథ కథ అనుకున్న తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేద్దాం కమర్షియల్ సినిమాని జెన్యున్గా చెబుదాం అని మా రైటర్ రైటర్స్ టీమ్ తోటి నేను వర్క్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ తమన్కి కచ్చప్పంలోనే బావా ఇది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్టు నీకు నీ కళను నిజం చేయడానికి చాలామంది నీకు వెనక సపోర్ట్ కావాలి అని చెప్పి ఫస్ట్ సపోర్ట్ జీకే విష్ణు రూపంలో ఇచ్చారు జికె విష్ణు బ్రదర్ కమ్ బ్రదర్స్ లవ్ యు లవ్ యూ బ్రదర్ ఒక డైరెక్టర్ ఒక కళ కంటే ఆ కళని నిజం చేసేవాడే కెమెరామెన్ నిజంగా నా కళని ఈరోజు మీ అందరికీ చూపించారు అంటే దానికి జికే విష్ణు కెమెరా బ్రదర్ లవ్ యువ యూ బ్రదర్ తర్వాత మా బావ ఇప్పుడు మేము ఎంత మంచి ఈ కథకి నాకంటే ఫస్ట్ తమన్ నా అన్ని సినిమాలకి ఒక డాన్స్ ఎందుకు తప్పిస్తే మిగతా అన్ని సినిమాలకి తమన్ మ్యూజిక్ ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు ఈ సినిమా తమన్ ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు నా మీద ప్రేమను చూపించాడు ఈ సినిమాతోటి నిజంగా నాకు బావా నీ నీ స్పాన్ ఇది నీ నువ్వు తీసుకురా నేను ఇస్తా అని చెప్పాడు అలానే ఇచ్చాడు ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు ఎక్స్ట్రాడనరీగా మంచి మంచి సాంగ్స్ ఇచ్చాడు తమన్ లవ్ యూ బావా తర్వాత ఇక్కడ నా రైటింగ్ టీం వివేక్ అలానే గవిరెడ్డి శ్రీను శ్రీకాంత్ ఆదిత్య మా సాయి మాధవ్ బుర్రా గారు వీళ్ళందరూ నా వెంట ఉన్నారు ఈ సినిమా ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టు ఈ సినిమా గాలిలో లేదు ఇక్కడే అన్ని క్యారెక్టర్లు కూడా భూమి మీదే నడుస్తూ ఉన్నాయి మేము అలానే స్క్రిప్ట్ చేసుకున్నాం మేమందరం చాలా దీని మీద వర్క్ చేసి అంటే ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నుంచి తీసుకున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఆ రి రియల్ ఇన్సిడెంట్ని సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టం మొన్న నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది ఆ కాల్లో త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి చెప్పారు ఒక మాట గోపి ఈ కథని డీల్ చేయటం చాలా కత్తి మీద సోమం మాత్రం కొంచెం అటు ఇటు అయిందంటే వేరేలాగా ఉంటుంది యూ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అని చెప్పారు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ